అన్ని రకాల నొప్పుల నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తాయి మై డాక్టర్ పెయిన్ రిలీఫ్ ప్రొడక్ట్స్. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి సిబిఐ చేస్తున్న దర్యాప్తులో ఇంకా నిజాలు బయటపడాల్సిన అవసరం ఉన్నాయా? దర్యాప్తు కోణం మారాల్సిన అవసరం ఉందా? దర్యాప్తు ఎటువైపు వెళ్తుంది? ఇవన్నీ కూడా సామాన్య ప్రజల నుంచి వినిపిస్తున్న మాటలు. ఒకవైపు చాలా చురుగ్గా సిబిఐ దర్యాప్తు చేస్తున్నప్పుడు కూడా ఏ అంశాలు టచ్ చేయాల్సిన అవసరం ఉందన్న దీని మీద ఇప్పటికి కూడా శేష ప్రశ్నలు ఇంకా మిగిలిపోనే ఉన్నాయి. ఒకవైపు కొత్త దర్యాప్తు అధికారి వచ్చిన తర్వాత కూడా ఏ అంశాలను టచ్ చేస్తే ఈ దర్యాప్తు కోణం అనేది కరెక్ట్గా వెళుతుంది అన్న అంశాలు కూడా ప్రస్తుతం అన్ని వర్గాల్లో కూడా చర్చ జరుగుతున్నాయి. కాబట్టి దీనికి సంబంధించి ఎన్నో క్రిమినల్ కేసులు చూసిన సీనియర్ అడ్వకేట్ శివశంకర్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి ఈ సిబిఐ దర్యాప్తు సంబంధించి కానీ లేదంటే ఈ కేసుకు సంబంధించి కానీ చాలా విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్ ఈ సిబిఐ దర్యాప్తుకు సంబంధించి ఆ దర్యాప్తు కోణం అనేది జరుగుతూ ఉంది, దాన్ని మనం తప్పబట్టడం లేదు, అది వాళ్ళు చేస్తున్నారు. కానీ ఏ కోణంలో దర్యాప్తు చేయాలి అనే అంశానికి సంబంధించి మీరు చాలా కేసులు చూసుంటారు, దీని మీద మీకుండే అభిప్రాయం ఏంటి సార్? అసలు సిబిఐని కానీ ఇలాంటి ఇండివిజువల్ దర్యాప్తు సంస్థలని ఈ కోణంలో చేయాలి, దర్యాప్తు అనేది ఎవరు ఆదేశించలేరు, అలా మాట్లాడకూడదు. కానీ ఇది ఈ దర్యాప్తు మొత్తం చూసిన తర్వాత కొన్ని ఏవైతే ల్యాప్సెస్ ఉన్నాయో ఆ ల్యాప్స్నే ఇప్పటి వరకు ఒక సీనియర్ అడ్వకేట్గా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఏదైతే ఈ వీళ్ళ కన్ఫెషన్ స్టేట్మెంట్స్ కానీ లేకపోతే వీళ్ళు విచారణ చేస్తున్న విధానం కానీ వీటిల్లో కొన్ని వీళ్ళు అబ్జర్వ్ చేయని ఉన్నాయని అనిపిస్తూ ఉంది. అలాంటివి ఏమిటంటే, ఫస్ట్ ఏదైతే ఈ ఫస్ట్ కేసు పెట్టారు, పోలీసులు కేసు పెట్టారు, ఆ తర్వాత సిట్ వేశారు మొదటి సిట్లో, ఆ తర్వాత దాస్తగిరిని పిలిచారు, ఆ దాస్తగిరి మొదటి సిట్లో ఏం చెప్పలేదు, రెండు గవర్నమెంట్ మారిన తర్వాత కూడా ఇంకో సిట్ వేశారు, ఆ తర్వాత కూడా దాస్తగిరి వచ్చి ఇలాంటి కన్ఫ్యూషన్ స్టేట్మెంట్స్ ఏమీ లేదు, ఆ తర్వాత సిబిఐ మొదటి సిబిఐ చేసిన తర్వాత 45 డేస్ దాకా కూడా ఏం చెప్పలేదు ఇతను దాస్తగిరి. ఆ తర్వాత ఇతను కన్ఫ్యూషన్ స్టేట్మెంట్ ఏంటంటే, మేము ఇది మాకు డబ్బులు ఇచ్చారు కాబట్టి, మాకు డబ్బులు ఇచ్చారు కాబట్టి నాకు ఎలాంటి పరిస్థితుల్లో నాకు డబ్బులు కావాలి కాబట్టి మేము మర్డర్ చేసాము, సునీల్ యాదవ్తో పాటు కలిసి మేము మర్డర్ చేసాము, మాకు డబ్బులు అందినాయి అని చెప్పి ఫస్ట్ కన్ఫ్యూషన్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆ తర్వాత కూడాను దాంట్లో పెట్టిన ఆ రోజు అతను చెప్పిన కన్ఫ్యూషన్ స్టేట్మెంట్స్ ఏదైతే కోర్టుకు సబ్మిట్ చేసి చెప్తున్నాను నేను, కన్ఫ్యూషన్ స్టేట్మెంట్లు ఏముందంటే ఒక డాక్యుమెంట్ కోసం మేము అతన్ని కొట్టాము, కొట్టిన తర్వాత ఆ డాక్యుమెంట్ తీసుకున్న తర్వాత మేము అతన్ని చంపాము అనేది చెప్పాడు. అట్ ది సేమ్ టైం మీరు ఎలా ఎంటర్ అయ్యారన్నప్పుడు ఆల్రెడీ వెనక గడి తీసి ఉంచారు అని చెప్పి వాచ్మెన్ రంగయ్య అనేది ఎవరో గడి తీసి ఉంచారు అని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో సిబిఐ కూడాను ఈ వాచ్మెన్ రంగయ్యని విచారణకు పిలవలేదు. నెంబర్ వన్, ఓకే, ఎందుకు తీశాడు, ఏం తీశాడు, ఎందుకు తీయాల్సి వచ్చిందనే కుట్ర కోణాన్ని ఛేదించాల్సి వచ్చినప్పుడు ఎవరెవరు నీతో అప్రోచ్ అయ్యారో, నువ్వెందుకు వెనక గడి తీసి పెట్టావు అనే విషయాన్ని వాచ్మెన్ రంగని విచారణ చేయాల్సి వచ్చింది. సో అక్కడ నెంబర్ వన్ వాచ్మెన్ రంగని విచారణ చేయలేదు సిబిఐ. ఎందుకంటున్నానంటే, నేను వాచ్మెన్ రంగ విచారణ చేశారు అనే కోణంలో కానీ ఉంటే అది ఆల్రెడీ కోర్టులో సబ్మిట్ చేసేవాడు. ఇప్పుడు వారు కోర్టులో దిగువ కోర్టులో సిబిఐ అంతకుముందు సిబిఐ సబ్మిట్ చేసిన డాక్యుమెంట్స్ ఆధారంగానే నేను మాట్లాడుతున్నాను. సో అలాంటి పరిస్థితుల్లో రెండో కోణం వచ్చేసరికి అతను మాకు డబ్బులు ఇచ్చారు అన్నాడు. అలాంటి పరిస్థితుల్లో డబ్బులు ఏమైతే ఇచ్చారో అవి క్రైమ్లో ఇన్వాల్వ్ అయిన డబ్బులే కాబట్టి ముందు ఆ డబ్బులకు సంబంధించి ఎక్కడ ఖర్చు పెట్టారు, ఎక్కడి నుంచి సోర్స్ ఆఫ్ మనీ నెంబర్ వన్, తర్వాత ఆ డబ్బులు ఏమేమి ఖర్చు పెట్టినా సరే వాటిని అన్నింటిని ఆర్టికల్స్ నుంచి సీజ్ చేయాల్సిన అవసరం ఉంది, అది సీజ్ చేయలేదు. ఓకే, నెంబర్ టూ. ఇక నెంబర్ త్రీ విషయానికి వచ్చేస్తే, ఇదేదైతే ఒక డాక్యుమెంట్ని మేము ట్రేస్ అవుట్ చేశాము, ఆ డాక్యుమెంట్ నేను వాసన కూడా చూశాను అన్నప్పుడు ఆ డాక్యుమెంట్ ఏది అన్నది ఆ కోణంలో సాగించే ముందు ఆ డాక్యుమెంట్ సీజ్ చేయాలి, ఆ డాక్యుమెంట్ని సీజ్ చేయలేదు. ఓకే, ఇలాంటి అప్పుడు ఫస్ట్ సిబిఐ ఏదైతే దర్యాప్తు చేసిందో ఆ దర్యాప్తు చేసినప్పుడు ఈ మూడు కోణాలు ల్యాప్స్గా నాకు కనిపించింది. ఓకే సార్, అంటే ఇప్పుడు అది మీరు లోపాలని మీరు క్షుణ్ణంగా ఏదైతే కోర్టులో సబ్మిట్ చేసిన అంశాలకు పరిగణ అనుసరిస్తూ మీరు మాట్లాడారు. ఇప్పుడు ఒకటిసారి ఇప్పుడు దస్తగిరి అప్రూవర్గా మారిన తర్వాత పరిస్థితులు మనం చూసినప్పుడు అతను వ్యవహరిస్తున్న తీరు కానీ అతను మాట్లాడే విధానం కానీ లేదంటే దాన్ని ఆధారంగా చేసుకొని పత్రికలు చేస్తున్న హడావిడి కానీ చూసుకున్నప్పుడు ఇది పూర్తిగా కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుందా, లేదంటే అతను ఏ రకంగా బెయిల్ ఇచ్చారు, బెయిల్ రద్దు చేయాల్సిన అవసరం ఉంటుందా అనే అంశాలు ఏమైనా ఉంటాయా సార్? దాస్తగిరి ఎప్పుడైతే అప్రూవర్గా మారాడో అప్రూవర్గా మారిన పరిస్థితులు కూడా కొన్ని అనుమానాలు ఉన్నాయి. అతన్ని అప్రూవర్ అరెస్ట్ చేసి ఫస్ట్ టైం రిమాండ్ ఇచ్చిన తర్వాత అప్రూవర్గా మారటం వేరు, ముందుగానే అప్రూవర్గా మార్చి అతనికి హ్యాండ్స్ పెట్టి బెయిల్ ఇచ్చి
యాన్సిపేటరీ బెయిల్ ఇచ్చిన విధానంలో కూడా ఎవరైతే బాధితులు ఉన్నారో, సునీత రెడ్డి గారు ఆవిడ కూడాను అబ్జెక్ట్ చేయలేదు ఆ రోజున. ఒక తండ్రిని చంపిన బెయిల్ పిటిషన్లో అది కూడాను రెగ్యులర్ బెయిల్ పిటిషన్ కాదు, యాన్సిపేటరీ బెయిల్ విషయంలో అంటే ముందస్తు బెయిల్ అనమాట, అలాంటి విషయంలో ఆవిడ ఆ రోజు అబ్జెక్షన్ చేయలేదు. ముందస్తు బెయిల్ ఇచ్చి బయటికి తీసుకుని వచ్చారు. ముందస్తు బెయిల్ పిటిషన్ ఇచ్చి బయటికి తీసుకొచ్చిన తర్వాత అతను ఇస్తున్న స్టేట్మెంట్స్లు దర్యాప్తుకి గ్యారంటీకి అడ్డు తగులుతూనే ఉన్నాయని నా అభిప్రాయం. ఓకే, అంటే ఇప్పుడు దస్తగిరిని మీరన్నట్టు యాంటిసిపేటరీ బెయిల్ బయటికి తీసుకొచ్చినప్పుడు ఎవరైతే వివేకానంద రెడ్డి గారి అమ్మాయి ఉన్నారో సునీత అబ్జెక్ట్ చేయకపోవడానికి ఏ రకంగా మనం చూడాలి సార్? సునీత గారు అబ్జెక్ట్ ఎందుకు చేయలేదు అనే విషయానికంటే కూడాను అతను బెయిల్ మీద బయటికి తిరుగుతున్నప్పుడు దర్యాప్తు జరుగుతున్న సమయంలో ఎవరైతే ఈ కేసుకు సంబంధించిన ఉంటారో ఆ కేసుకు సంబంధించిన వాళ్ళు మీడియా ముఖంగా దాని విషయాలు వెల్లడించడం కానీ మీడియా కానీ వాళ్ళని పిలిచి వాడు అడగటం కూడా తప్పే. ఎందుకంటే అది దర్యాప్తు జరుగుతున్నప్పుడు దర్యాప్తు తప్పుదోవ పట్టే అవకాశం ఉంటుంది. ఒక మాట చెప్పాలంటే ఒక విధుల నుంచి ఏదైతే వాళ్ళకి ఐపీసీలో 353 అనేది ఉంటుంది, ఆ 353 ప్రకారం ఎవరైనా దర్యాప్తు అధికారిని అసాల్ట్ చేసినా సరే లేకపోతే క్రిమినల్ ఫోర్స్ ఉపయోగించినా అతను విధులు ఆటంకిస్తున్నాడని కేసు పెట్టచ్చు. ఇక్కడ కూడాను మాటల ద్వారా అసాల్ట్ జరుగుతుంది సిబిఐకి. జరుగుతున్నప్పుడు ఏంటి, వీళ్ళే మీడియా పిలిచి ట్రయల్ చేస్తున్నారు. ఒక దర్యాప్తు జరుగుతున్న విషయాన్ని నిన్న ఎస్పెషల్లీ నిన్న జరిగిన విషయం అవినాష్ రెడ్డిని విచారణ పిలిచినప్పుడు వీళ్ళు పిలిచి అతనితో చేస్తున్న ఇంటర్వ్యూస్ అన్నీ కూడాను అతను నాకు 1 కోటి రూపాయలు ఇచ్చారు, తర్వాత ఆ తర్వాత ఈ రామ్ సింగ్ గారిని అనవసరంగా కోర్టు తీసివేసింది అని చెప్పటం ద్వారా సిబిఐకి దురుద్దేశాలు ఆపాదించటము, 2 కోర్టు ఉన్నతమైన న్యాయస్థానం సుప్రీంకోర్టు కూడాను దురుద్దేశాలు ఆపాదించటమే. అలాంటి పరిస్థితుల్లో అతన్ని అరెస్ట్ చేసి బెయిల్ రద్దు చేయాల్సిన బాధ్యత సుమోటోగా కోర్టులకి ఉంది, దర్యాప్తు సంస్థలకి ఉంది. వాళ్లతో పాటు ఎవరైతే మీడియా చేస్తున్నారో వాళ్ళని కూడాను విచారించే అధికారం. దర్యాప్తు జరుగు సాగుతున్న సమయంలో మీడియా అలాంటి పనులు చేయకూడదు, అది దర్యాప్తుని ఇన్ఫ్లుయెన్స్ చేయటం మార్గమే. ఇలాంటి మీడియా ట్రయల్స్ వలన ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి మీడియా ట్రయల్స్ వలన అనేక కేసులు వీళ్ళు కోర్టులకు ఆపాదించిన విషయాలు లేకపోతే విచారణ సంస్థలకు ఆపాదించిన విషయాల వలన ఇదైతే ఏజెన్సీస్ ఉన్నాయో విచారణ ఏజెన్సీస్ కానీ లేదా కోర్టులు కానీ ఈ విశ్వాసం సన్నగిల్లే పరిస్థితి ఈ మీడియా అనేది వస్తుంది అనేది నా అభిప్రాయం. రైట్ సార్, ఇప్పుడు ఇంకొక కీలకమైన విషయం ఏంటంటే మనం మొదటి నుంచి గతంలో కూడా మీరు ప్రస్తావించారు, డాక్యుమెంట్ అనేది ఈ హత్య అత్యుదంతానికి సంబంధించి ఒక డాక్యుమెంట్ కీలకం. అక్కడ లోపల దొరికిన ఏది గదిలో దొరికిన కాగితాల్లో ఒక సీల్ ఉంది, ఆ సీల్ ఏ పరిస్థితుల్లో ఉంటుంది, అలాగే ఈ డాక్యుమెంట్ ద్వారా ఇప్పుడు ఎవరైతే 2వ భార్యకి సంబంధించిన ఆస్తులు ఉన్నాయనేది ఒక ప్రచారం అవుతున్న నేపథ్యంలో, దానికి సంబంధించిన కొన్ని ఆధారాలు వస్తున్న నేపథ్యంలో 2వ భార్యగా ఉన్న ఆవిడకి ఇప్పుడు న్యాయం జరగాలంటే ఏ దిశగా ఆవిడ వెళ్ళాలి, ఆవిడ పరిస్థితి ఏంటి సార్? ఇప్పుడు 2వ భార్యకి న్యాయం జరిగే దిశగా వెళ్ళాలి అనే పాయింట్ ఇక్కడ క్వశ్చన్ కాదు. ఇక్కడ ఆ డాక్యుమెంట్ ఇప్పుడు వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసు ఎవరు చేశారనే దాని మీద ఇన్వెస్టిగేట్ చేయాల్సిన బాధ్యత దర్యాప్తు సంస్థలకు ఉందండి. అలాంటి పరిస్థితుల్లో ఈ ఏదైతే కీలకమైన డాక్యుమెంట్ ఉందో, దేనికోసం చేశారు అనే డాక్యుమెంట్ ఉందో, ఆ డాక్యుమెంట్కి సంబంధించి ఆ డాక్యుమెంట్ ఆ రోజున ఈ దస్తగిరి స్టేట్మెంట్ ప్రకారమే దాని మీద రౌండ్ సీల్ ఉందని చెప్పి అతను చెప్పిన స్టేట్మెంట్ కన్ఫ్యూషన్ స్టేట్మెంట్లో ఉంది. ఆ రౌండ్ సీల్ ఏమై ఉంటుంది, ఆ డాక్యుమెంట్ ఓన్లీ నోటరీ డాక్యుమెంట్స్, ఏదైతే అన్రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ ఉంటాయో అలాంటివి నోటరీ చేయిస్తారు. ఉదాహరణకు వీలునామాలు ఉంటాయి, వీలునామాని రిజిస్టర్ చేస్తే దాన్ని ఎవరు తీసేయలేరు. అలాంటి పరిస్థితులు వీలునామాని రిజిస్టర్ చేయకుండా అన్రిజిస్టర్డ్గా నోటరీ కానీ చేస్తే అది బెనిఫిషియరీస్ కూడాను దాన్ని బెనిఫిషియరీ ఎవడైతే ఉన్నాడో దాన్ని పొందొచ్చు, ఆ హక్కును కానీ ఆస్తిని కానీ పొందొచ్చు. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఏదైతే ఈ వివేకానంద రెడ్డి గారి యొక్క ఉంపుడుగైతే వీళ్ళు చెప్తా ఉన్నారు అది తప్పండి, ఎందుకంటే అతని చట్ట ప్రకారం ఆ భార్య మరణించింది. రెండోది ఆవిడ షమీమ్ అనే ఆవిడని ఇస్లాం మతం పుచ్చుకుని ఇస్లాం మతాచార ప్రకారం పెళ్లి చేసుకున్నప్పుడు ఆవిడ 2వ భార్య అవుతుంది, ఉంపుడుగత్తె కాదు. ఆవిడకి పిల్లలు కూడా పుట్టారు, ఒక బాబు కూడా ఉన్నాడు. అలాంటి పరిస్థితుల్లో ఆవిడ ఉంపుడుగత్తె అవదు, ఆవిడ భార్య 2వ భార్య అవుతుంది. ఇప్పుడు ఏదైనా సరే ఈ మర్డర్ జరిగినప్పుడు బాధితులుగా సునీత మాత్రమే కాదు, ఆ 2వ భార్య ఆ పిల్లవాడు కూడాను బాధితులు అవుతారు. అవును. సో అలాంటి పరిస్థితుల్లో పాత అంతకుముందున్న సిబిఐ విచారణలో ఆవిడ షమీమ్ అనే ఆవిడ స్టేట్మెంట్ ఉంది, ఆ స్టేట్మెంట్లో మాకు కుటుంబ తగాదాలు ఉన్నవి, మాకు ఆస్తి రాస్తాను 8 కోట్ల రూపాయల ఆస్తి రాస్తాను అన్న విషయంలో తగువులు ఉన్నవి,
అలాంటి తగుల్లో ఈ ఆ విషయం ఇంట్లో చెప్పి వాళ్ళకు కూడా కొంత ఆస్తి ఇవ్వాలన్నప్పుడు ఆ సునీత గారు వాటర్ బాటిల్ పెట్టి మొహాన్ని కొట్టారు అని ఆవిడ స్టేట్మెంట్ ప్రకారం చేసిందని చెప్పని ఆ కోర్టుకు సబ్మిట్ చేసిన డాక్యుమెంట్స్లో ఉంది. ఓకే, ఆవిడ షమీమ్ గారు ఇచ్చిన స్టేట్మెంట్. అట్ ది సేమ్ టైం వాళ్ళని ఎవరైతే సునీత గారి భర్త సునీత గారు మిమ్మల్ని చంపేస్తాము పిచ్చి పిచ్చి వేషాలు ఇస్తాయని బెదిరించారని కూడాను ఆవిడ యొక్క వాంగ్మూలంలో ఉంది. వాంగ్మూలం అంటే ఆవిడ స్టేట్మెంట్లో ఉంది. ఓకే, అలాంటి పరిస్థితుల్లో ఈ డాక్యుమెంట్ సంబంధించి ఏదైతే ఉందో దొరికిన డాక్యుమెంట్ సంబంధించి అదే కనుక వీలునామా అయితే అల్టిమేట్గా నష్టపోయేది వాళ్ళే, షమీం కొడుకు మాత్రమే నష్టపోతారు. అలాంటి పరిస్థితుల్లో ఆవిడ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా చేసుకుని సిబిఐ కోణం చేయాల్సిన విచారణ చేయాల్సిన అవసరం ఉంది. ఓకే, ఆ పరిస్థితిని కూడా విస్మరించిందేమోనని చెప్పి ఒక అభిప్రాయం వస్తుంది. సిబిఐకి అది ఇండిపెండెంట్ వ్యవస్థ కాబట్టి దాన్ని ఇష్టం వచ్చినట్టు దర్యాప్తు చేసుకోవచ్చు అండి. ఏ కోణంలో అయినా సరే దాన్ని ఎవరు కూడాను దురుద్దేశాలు ఆపాదించలేరు, దాన్ని ఆ రైట్ లేదని అధికారం ఎవరికి లేదు సిఆర్పిసి ప్రకారం. కానీ అట్ ది సేమ్ టైం విస్తృతంగా దర్యాప్తు సరపాల్సిన అన్ని కోణాల్లో విస్తృతంగా దర్యాప్తు సరపాల్సిన సంస్థలు ఒక కోణంలోనే దర్యాప్తు జరుగుతున్నాయేమోననే అభిప్రాయాన్ని కలిగించే విధంగా ఈ మీడియానే చేస్తుంది. చేసే ట్రయల్స్ అన్నీ కూడాను ఒక కోణంలో ఏ కోణంలో జరుగుతుందంటే అవినాష్ రెడ్డి గారు రాజకీయ కోణంలో అని అంటూ ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో అవినాష్ రెడ్డి గారికి ఆల్రెడీ ఒక పార్టీ అతన్ని ఎంపీగా ప్రకటించింది. ఆ ముందు రోజు రాత్రి వరకు కూడాను ఇతను క్యాంపెయిన్కి వెళ్ళాడు. క్యాంపెయిన్కి వెళ్ళి వచ్చినప్పుడు ఆ నెక్స్ట్ డే వివేకానందరెడ్డి గారు క్యాంపెయిన్కి వెళ్ళాడు. క్యాంపెయిన్కి వెళ్ళారంటే వాళ్ళందరి మధ్య సమస్యలు లేనట్టే కదా. అంతే, అలాంటి పరిస్థితుల్లో సమస్యలు లేనప్పుడు వివేకానంద రెడ్డి గారిని మర్డర్ చేయాల్సిన బాధ్యత రాజకీయ కోణంలో ఎట్టి పరిస్థితుల్లో ఉండదు అనేది అందరి అభిప్రాయం. ఈరోజు నా అభిప్రాయమే కాదు, అలాంటి ఆ కోణంలో దర్యాప్తు చేయొచ్చు. ఎవరిని వీరిని దర్యాప్తు ఎంపీ గారిని దర్యాప్తు చేయొచ్చు అని చేయొచ్చు. అట్ ది సేమ్ టైం దర్యాప్తు ముగిసిన తర్వాత అయినా సరే ఈ ప్రజలకు వస్తున్న విస్తృతంగా వస్తున్న అనుమానాలను ఏవైతే ఇతను 1 కోటి రూపాయలు తీసుకుంటా అన్నాడు అతను దస్తగిరి అనే అతను 1 కోటి రూపాయలు తీసుకున్నానని ఆడ అడ్మిషన్ ఇస్తున్నాడు, నిన్న కూడా అడ్మిషన్ ఇచ్చాడు. అలాంటి పరిస్థితుల్లో అతను ఒక ఐస్ అమ్ముకునే అతనట, ఆ తర్వాత డ్రైవింగ్ చేస్తూ వివేకానంద రెడ్డి గారు డ్రైవర్గా కొంతకాలం పనిచేశాడట. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు అతనికి సొంత కారు డ్రైవరు వచ్చారన్నారు. ఈ 1 కోటి రూపాయలు తీసుకున్నాననే ఒక కన్ఫెషన్ స్టేట్మెంట్ మీడియా ముందు కన్ఫెషన్ అయ్యాడు కాబట్టి ముందు ఆ 1 కోటి రూపాయలు ఎవరైతే వీళ్ళు డబ్బులు ఇచ్చారో లేకపోతే ఎవరో కట్టి డబ్బులు ఇచ్చారు చేయించారు అంటున్న కోణంలో కూడాను ఈ 1 కోటి రూపాయలకు సంబంధించిన డబ్బుల్ని సీజ్ చేయాల్సిన అవసరం ఉంది. అయితే ఆ 1 కోటి రూపాయలతో కొన్న కారును ఏమైతే ఉన్నాయో ఆస్తులని సీజ్ చేయాల్సిన బాధ్యత సిబిఐకి ఉంది. సార్ ఇంకో కోణం సార్ మనం మధ్యలో కట్ అయ్యాము. ఇప్పుడు షమీం విషయంలో ఒక న్యాయవాదిగా మీరేం సలహా ఇస్తారు సార్? అంటే ఈ కేసుకు సంబంధించి ఆవిడ కూడా బాధితురాలని మనం అనుకున్నాము. ఆవిడ ఇప్పుడు ఈ డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా మాయమైపోయిన క్రమంలో అవన్నీ కూడా ఆవిడ కూడా వాంగ్మూలం ఇచ్చిన సమయంలో ఆవిడ పరంగా ఆవిడ ఏ రకంగా ఫైట్ చేయాల్సి ఉంటుంది? ఇప్పుడు దాకా వచ్చిన వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్స్ సిబిఐ దర్యాప్తు వీళ్ళన్నీ క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్ ప్రకారం ఆ డాక్యుమెంట్ బెనిఫిషియరీ ఏదైతే అది కానీ వీలునామా అయితే బెనిఫిషియరీ దారు ఈ షమీమే అవుతుందండి. అలాంటి పరిస్థితుల్లో ఆవిడ దారుణమైన అన్యాయం జరిగింది. ఆ కోణంలో దర్యాప్తు జరగకపోతే ఆవిడ నా భర్తను చంపారు దీనికోసమే అని చెప్పి ఆ డాక్యుమెంట్ కోసమే చంపారు నాకు అన్యాయం జరుగుతుంది నాకు న్యాయం చేయండి అని చెప్పి కోర్టులో కానీ పిటిషన్ వేసుకుంటే ఆ వైపు కూడా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఎట్టి పరిస్థితుల్లో ఉంటుంది? ఆ హక్కు ఆ షమీం గారికి ఉంది అనేది ఈ చట్టపరమైన ఈ చట్టపరంగా ఆవిడ హక్కు ఉందని నేను చెప్తున్నాను. రైట్, అంటే మొత్తం మీద ఈ ఎపిసోడ్ సంబంధించి మొత్తం టోటల్గా చూసుకుంటే 3 అంశాలు సార్. దస్తగిరి వ్యవహరిస్తున్న తీరు అనేది ఒక అనుమానాస్పదంగా మారిపోయింది. ఆయన రాజకీయ విమర్శలు చేయడం కానీ ఇవన్నీ మనం చూసుకున్నప్పుడు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. మొదటి వరకు కారు డ్రైవర్గా ఉన్న వ్యక్తి ఒక్కసారిగా సొంత కారు హడావిడి హంగామా చేస్తున్నాడు, తర్వాత రాజకీయంగా విమర్శలు చేయడం అన్నీ చూసుకుంటే దీని వెనక ఏదో ఒక వెనక బలమైన వ్యక్తి ఉన్నారన్న అనుమానం ఇప్పటికే చాలామందికి లోరవుతుంది సార్. అయితే మనం అనుకున్న ఈ పాయింట్కి సంబంధించి ఈ రకంగా షమీం కనుక వెళితే ఆవిడికి న్యాయం జరుగుతుంది, అంటే భర్త అలాగా పోయారు కాబట్టి చనిపోయారు కాబట్టి న్యాయం జరుగుతుంది అన్న భావన కూడా ఉంటుంది, అంతే అంటారు సార్? ఇప్పుడు ఈ విషయంలో దర్యాప్తు విషయంలో అయితే ఈ ఎవరైతే దస్తగిరి స్టేట్మెంట్స్ ఇవన్నీ ఉన్నాయో ఇవన్నీ కూడాను సిబిఐ తప్పుదారి పట్టిస్తున్నారు అనే అభిప్రాయం మాత్రం క్లియర్గా మాత్రం అనుభవం ఉన్న లాయర్లకు కూడా తెలుస్తుంది. దర్యాప్తు మీద నా పోలీసుల వ్యవస్థ కూడా తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఈ దర్యాప్తు విషయంలో ఈ రాజకీయ కోణం వైపే నడిపించాలని చెప్పని ఈ మీడియా సంస్థలు కొన్ని కావాలని చెప్పి కుట్ర కోణంతోనే చేస్తున్నట్టు క్లియర్గా అనిపిస్తూ ఉంది. దానివల్ల ఏమైతే దర్యాప్తు సంస్థల మీద విశ్వాసము న్యాయ వ్యవస్థ విశ్వాసం సన్నగిలే పరిస్థితి ఈ మీడియా వల్లనే వస్తుంది. ఈ మీడియాని కంట్రోల్ చేసిన బాధ్యత న్యాయ వ్యవస్థకు ఉంది, అట్ ది సేమ్ టైం దర్యాప్తు సంస్థలకు కూడా ఉంది.
ఈ పరిస్థితిలో నిన్న అతను ఏదైతే దస్తగిరించిన స్టేట్మెంట్ విషయంలో అతను కంటెంప్ట్ ఆఫ్ ది కోర్టు కూడా అవుతుంది. ఎందుకంటే సుప్రీంకోర్టునే ఆయన తప్పుదోవ పట్టించారు అనే పరిస్థితిలో మాట్లాడాడు. అలాంటి పరిస్థితిలో న్యాయ వ్యవస్థకి ఇతను ఆపాదించటమే, దురుద్దేశం ఆపాదించటమే. అలాంటి పరిస్థితుల్లో సూమోటివ్గా అతను అతని మీద కేసు పెట్టచ్చు. అట్ ది సేమ్ టైం అతని యొక్క బెయిల్ రద్దు చేసి అతన్ని లోపల ఉంచి ఇలాంటి దర్యాప్తుకి ఆటంకం లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత సిబిఐ మీద ఉంది, కోర్టుల మీద ఉందండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది విన్నారు కదా, సీనియర్ అడ్వకేట్ శివశంకర్ గారి అభిప్రాయాన్ని మనం విన్నాం. ఒక కేసుకు సంబంధించి ఒక సీనియర్ న్యాయవాదిగా క్షుణ్ణంగా ఆయన దాన్ని అంటే అధ్యయనం చేస్తున్నారు, మొదటి నుంచి కూడా అధ్యయనం చేస్తున్నారు. రకరకాల కోణాలు ఇప్పటికే మనం మాట్లాడుకోవడం జరిగింది. ఇప్పుడు తాజాగా ఏదంటే దస్తగిరి వ్యవహరిస్తున్న తీరు అనేది చాలామందికి అనుమానాస్పదంగా మారిపోయింది. అలాగే రెండో భారీగా ఉంటూ ఉన్న షమీం విషయంలో అన్యాయం జరుగుతోంది. ఇదంతా మర్డర్ ఫర్ గెయిన్ అని మొదటి నుంచి అనుమానిస్తున్న వేళలో ఏదైతే డాక్యుమెంట్ ఎక్కడికి వెళ్ళింది, ఈ డాక్యుమెంట్ వల్ల ఇదంతా జరిగిందన్న ప్రధానమైన ఆరోపణ షమీం చేసిన నేపథ్యంలో ఆమె ఏ రకంగా ముందుకెళ్తే న్యాయం జరుగుతుందన్న అంశం కూడా ఆయన చెప్పడం జరుగుతుంది. మొత్తం మీద చూసుకుంటే మీడియా అనుసరిస్తున్న తీరు విషయంలో చాలా అభ్యంతరకరమైన వాతావరణం ఉంది. ఇది అటు ఉన్నత న్యాయస్థానాలకు ఇటు విచారణ సంస్థలు కూడా పరోక్షంగా ప్రభావాన్ని చూపిస్తున్నాయి, వారిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతున్న నేపథ్యంలో సుమోటోగా కూడా మీడియా మీద కూడా కేసులు పెట్టే అవకాశం ఉంది. ఎందుకంటే సిబిఐ పూర్తిగా తప్పుదారి పట్టే విధంగా ఇవి రకరకాల తప్పుడు వార్తా కథనాలు రాస్తున్నాయన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద ఈ కోణానికి సంబంధించి ఎలా వెళ్తుంది, ముందుగా ఈ ఎపిసోడ్ అనేది ఎలా ముందుకు కదులుతోంది, అలాగే 25న మళ్ళీ అవినాష్ రెడ్డి కేసుకు సంబంధించిన విచారణ కూడా రానున్న నేపథ్యంలో ఇది ఎటువైపు వెళ్తుంది అనేది చూడాల్సి ఉంటుంది. కెమెరామెన్ మూర్తితో ప్రసాద్, ఐడ్రీ మీడియా, విశాఖపట్నం. అన్ని రకాల నొప్పుల నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తాయి మై డాక్టర్ పెయిన్ రిలీఫ్ ప్రొడక్ట్స్, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా.